హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాహ్నవి క్రియేషన్స్ ఎలా ఉన్నారు అందరు ఇప్పుడైతే నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ని ముందుగా బాగా వాష్ చేసేసుకొని ఇక్కడ నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను దీనికి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ అల్లం చిన్నుల్పాయ పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి లేదు ఒక టెన్ మినిట్స్ డైరెక్ట్గా ఆయన కలిపేసుకొని పక్క నుంచేసి చేసేసుకోవచ్చు నెక్స్ట్ ప్లేట్లో ఇక్కడ నేను ఒక రెండు ఉల్లిపాయలు అలాగే రెండు చిన్న సైజు రెండు టమోటాలు రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ఒక ఐదు ఎలక్కాయలు అలాగే ఒక ఐదు లవంగాలు కొన్ని మిరియాలు ఒక స్పూన్ మిరియాలు తీసుకున్నాను నెక్స్ట్ ఒక బౌల్లో త్రీ టేబుల్ స్పూన్స్ అంటే మూడు స్పూన్లు ధనియాల పొడి రెండు స్పూన్లు జీలకర్ర పొడి అలాగే ఒక స్పూన్ కారం రెండు స్పూన్లు శనగపిండి కూడా వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ పౌడర్ని సో మొత్తం నాలుగు కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకొని ఇది ఒక పక్కన పెట్టేసుకోవాలి పౌడర్ని కూడా నెక్స్ట్ ఇక్కడ కుక్కర్లో వండితే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది సో ఫస్ట్ అయితే ఒక కుక్కర్ పెట్టేసి స్టవ్ వెయిల్కి ఇచ్చేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసాను సో ఆయిల్ వేగాక ఈ యాలక్కాయలు లవంగాలు మిరియాలు అన్నీ ఇందులో వేసుకొని ఒక వన్ సెకండ్ వేయించి అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసాలి సో అవి కొంచెం వేగాక ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఉల్లిపాయ వేసాక ఇది బాగా ఫ్రై అవ్వాలి సో హాఫ్ కచ్చాపచ్చాగా ఉండకూడదు బాగా ఫ్రై అవ్వాలి సో ఇలా ఉల్లిపాయ వేగుతూ ఉన్నప్పుడు ఇందులో ఒక స్పూన్ ఉప్పు అలాగే కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసేయాలి చికెన్లో కలుపున్నాం కాబట్టి చూసుకొని ఇందులో వేసుకోవాలి మనం ఉప్పు అనేది సో రెండు వేసి బాగా మిక్స్ చేసి బాగా వేయించేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ ఇది బాగా రోస్ట్ అయిపోవాలి తర్వాత కట్ చేసుకున్న టమోటా కూడా యాడ్ చేసేస్తున్నాం సో టమాటో గడ వేసాక బాగా వేయించుకోవాలి సో ఆల్మోస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ ఇది బాగా ఫ్రై అయిపోయేలాగా వేయించుకోవాలన్నమాట సో గుజ్జు ఇది ముక్కలు ముక్కలుగా ఉండకూడదు మనకి బాగా ఫ్రై అవ్వాలి తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసాను ఆల్రెడీ చికెన్లో వేస్తున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం వేస్తున్నాము సో అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసి ఒక నిమిషం మళ్ళీ అలాగే వేయించి మనం క కలిపి పెట్టుకో ఉన్న చికెన్ని కూడా ఇందులో యాడ్ చేసేసేయాలి ఇప్పుడు సో ఇవి మొత్తం వేసాక బాగా మిక్స్ చేసేసి ఒక వన్ సెకండ్ ఆ రా స్మెల్ పోయేదాకా ఒక టూ మినిట్స్ వేయించేసుకొని దానిలో ఈ పౌడర్ మొత్తం మనం కలిపి పెట్టుకున్న పౌడర్స్ అన్నీ యాడ్ చేసేసేయాలి సో ఇది మొత్తం యాడ్ చేసి ఒక గ్లాస్ నీళ్లు కలిపేసుకోవాలి సో ఒక గ్లాస్ నీళ్లు వేసి ఒకటి లేదా ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ పెట్టేసేయాలన్నమాట సో విజిల్ పెట్టేసి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రానివ్వాలి ఇది ఒక నాలుగైదు విజిల్స్ తర్వాత స్టవ్ ఆప్ ఆపేసుకొని సో మూత ఓపెన్ చేసేసి చూస్తే ఎలా ఉందనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను సో ఒక నాలుగైదు విజిల్స్ తర్వాత కర్రీ అనేది ఇలా కలర్ఫుల్గా ప్రిపేర్ అయిపోయింది సో ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను ముందుగా గరం మసాలా వేయకూడదు తర్వాత తీసాక విజిల్స్ తీసాక వేస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది సో ఒక స్పూన్ గరం మసాలా అండ్ కొంచెం కొత్తిమీర ఒక రెండు క్యూబ్స్ బటర్ పీసెస్ వేసేసేయాలి సో టూ పీసెస్ వేసాను బటర్ బటర్ కంపల్సరీ ఈ ఫ్లేవర్ అనేది బటర్ వల్ల మనకి చాలా టేస్ట్ వస్తుంది సో బటర్ వేసి ఒక టూ టు త్రీ మినిట్స్ ఇది మరగనిచ్చేసుకోవాలి సో అంతే ఫైనల్గా ఈ యమ్మీ కర్రీ ప్రిపేర్ రెడీ అయిపోయింది సో ఇలా ప్రిపేర్ చేయండి ఖచ్చితంగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకి ఇడ్లీలోకి దోశలోకి ఎలా అయినా తీసుకోవచ్చు ఫైనల్లీ ఒక టూ టూ త్రీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు ఇక్కడ చూపించేస్తున్నాను సో ఫస్ట్గా గుడ్లను నేను ఇక్కడ ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాను కొంచెం ఉప్పు వేసి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ముందుగా ఉడకబెట్టేసుకున్నాను సో నెక్స్ట్ అయితే కర్రీలోకి వెళ్ళిపోతున్నాను సో ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసాను ఆయిల్లో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు కొంచెం కరివేపాకు అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసి ఒక వన్ మినిట్ బాగా వేయించేసుకోవాలి సో వన్ మినిట్ అక్కర్లేదు ఒక హాఫ్ మినిట్ పచ్చిమిరపకాయలు కొంచెం వేగాక నేను ఒక త్రీ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను సో మూడు ఉల్లిపాయలు ఇక్కడ వేసేసుకుంటున్నాను సో ఈ ఉల్లిపాయ వేసాక ఇది కొంచెం బాగా వేగాలి సో ఎగ్ కర్రీ అనగానే మనకి ఎగ్స్ కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చు సో కుక్కర్లో పెడితే ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఉడికిందా లేదా అన్న ఇబ్బంది కూడా లేకుండా చక్కగా ఉడికిపోతుంది సో ఇక్కడ ఉల్లిపాయ ఉడికిపోవడానికి మనం ముందుగా ఒక స్పూన్ ఉప్పు వేసాను అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాను సో ఆనియన్లో ఉప్పు వేస్తే తొందరగా వేగుతుంది సో ఆనియన్ కొంచెం అలా వేగుతున్నప్పుడు మూత పెట్టేసి వదిలేస్తే ఒక రెండు నిమిషాలు బాగా మగ్గిపోతుంది అనమాట ఉల్లిపాయ అనేది సో నెక్స్ట్ నేను ఇక్కడ ఒక చిన్న సైజు చింతపండు తీసుకొని నీళ్ళలో నానబెట్టేస్తున్నాను అంటే ఇది ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు సో ఎక్కువ అక్కర్లేదు మరి పులుపు ఎక్కువ అవుతుంది ఇంకా టమోటా కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి సో ఇది నానబెట్టేసాను నెక్స్ట్ కోడిగుడ్లు పట్టు పొట్టు తీసేసుకుంటున్నాను సో కోడిగుడ్లు తొందరగా పైన ఉండే పొట్టు ఈజీగా రావాలి అంటే ఇక్కడ మనం ఐస్ క్యూబ్స్ ఈ వాటర్లో యాడ్ చేసేస్తే తొందరగా దాని మీద ఉన్న పొట్టు ఈజీగా వచ్చేస్తుంది మనకి అందుకని నేను ఇక్కడ ఈ ఐస్ క్యూబ్స్ వేసి ఒక వన్ మినిట్ పక్కన పెట్టేస్తాను సో అప్పుడు తీయడం కూడా ఈజీ అనమాట నెక్స్ట్ ఇక్కడైతే ఆనియన్ ఆల్మోస్ట్ వేగిపోతుంది సో ఆనియన్ వేగాక ఇందులోకి నేను టమోటా యాడ్ చేసేస్తాను సో ఇది ఆల్మోస్ట్ వేగింది సో ఇప్పుడు ఇందులో రెండు టమోటాలు తీసుకున్నాను నేను సో ఈ రెండు టమోటాలు వేసాక ఇది కూడా కొంచెం బాగా వేగనివ్వాలి మూత పెట్టేసి ఒక వన్ మినిట్ అలా వేగించేస్తాను సో ఇప్పుడైతే ఈలోపు కోడిగుడ్డు పొట్టు నీట్గా తీసేసుకొని సో ఇవన్నీ పక్కన రెడీగా ఉంచేసుకుంటే సో నెక్స్ట్ వెంటనే మనం కర్రీలోకి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు ఈలోపు చింతపండు కూడా బాగా నానిపోయింది దీన్ని కూడా పిసికి పక్కన పెట్టేసుకున్నాను ఈ వాటర్ అందులో యాడ్ చేయాలి సో ఇక్కడ ఉల్లిపాయ టమోటా బాగా వేగిపోయాక ఆ చింతపండు రసం కూడా దీనిలో నేను వేసేసుకుంటాను సో బాగా నీట్గా పిండేసుకొని ఆ వాటర్ అనేది తీసేసుకోవాలి సో మనకి ఎంత కావాలి అనేది వాటర్ చూసుకొని కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసేసుకోవచ్చు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ దాకా యాడ్ చేసేసుకోవచ్చు మనం ఇది సో ఇది ఒక టూ మినిట్స్ మగ్గాక మనకి వాటర్ అనేది కొంచెం కాగాక ఈ ఎగ్స్కి సన్నగా ఘాట్లు పెట్టేసుకొని పులుసులో వేసేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ అంతా పట్టి మనకి టేస్ట్ బాగుంటుంది సో ఇక్కడ నేను కొంచెం ఉప్పు కొంచెం కారం యాడ్ చేసేస్తున్నాను సో ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం యాడ్ చేశాను సో ఉప్పు అనేది చూసుకోండి ఆల్రెడీ ఉల్లిపాయ వేగేటప్పుడు వేసాం కాబట్టి నెక్స్ట్ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఇది మా ఫ్రెండ్స్ ఒకళ్ళు చెప్పారు సో ఇది డైరెక్ట్గా ఆమ్లెట్ లాగా వేస్తే కూడా ఎగ్ చాలా బాగుంటుందంట సో జస్ట్ ట్రై చేశాను ఒక టూ ఎగ్స్ని కదిలీకూడదు బ్రే జస్ట్ బ్రేక్ చేసి ఎల్లోని కూడా మనము డిస్టర్బ్ చేయకుండా అలాగే వేసేసేయాలి సో ఇది ఆఫ్టర్ ఉడికాక చాలా వెరైటీగా వచ్చింది ఆమ్లెట్ ఎగ్స్ కన్నా కూడా ఆమ్లెట్ ఇంకా బాగుంది అందులో ఈ మనకి చింతపండు పులుసులో ఉడికిద్ది కదా ఎగ్ చాలా టేస్టీగా ఉంది అది ఖచ్చితంగా ఈసారి ట్రై చేయండి కానీ జాగ్రత్తగా వేయాలి వేసాక అస్సలు కదిలించకూడదు లేదా కర్రీ మొత్తం అదంతా పరు పొరుట్లాగా అయిపోతుంది అనమాట సో నేను ఇక్కడ టూ ఎగ్స్ వేసి మూత పెట్టేశాను సో ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత చక్కగా అది వరకు మనకి బాయిల్ అయిపోయి అది పైకి వచ్చేస్తుంది ఆమ్లెట్ అనేది కానీ అసలు కదిలించకుండా అలాగే ఉంచేసేయాలి సో ఫైనల్లీ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది అండ్ చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది సింపుల్ కర్రీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు రైస్లోకి సో మీరు కూడా ట్రై చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఇవి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ కూడా చేయండి సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సో ఇక్కడైతే నేను ఎగ్ ఎలా అయిందో ఆఫ్టర్ కుకింగ్ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను సో ఇది లుకింగ్ ఇలా ఉంది అండ్ టేస్ట్ అయితే ఎగ్ తినడానికి చాలా బాగుంది సో యూ కెన్ ట్రై ఇట్ ఖచ్చితంగా యమ్మి యమ్మి ఎగ్ చికెన్ కర్రీ అండ్ ఎగ్ కర్రీ